ఆశీర్వాద్ అంబులు ఇంట కమ్మని వంట గోధుమ రవ్వతో ఇడ్లీయా ఆ చెప్పమ్మా బాగుందిది దానికి కావాల్సిన పదార్థాలు గోధుమ రవ్వ పచ్చి మిరపకాయలు ఉప్పు మిరియాల పొడి కొంచెం అల్లం ముక్కలు జీలకర్ర సోడా నూనె సరేనా అంతే దీని తయారు చేసే విధానం కొంచెం డిఫరెంట్ అమలో ఒక విషయం చెప్పాలి ఏంటి ఇలాగే నేను ఒకసారి చిన్న ఉన్నప్పుడు నాకు జ్వరం వచ్చింది అమ్మమ్మ నన్ను తీసుకొని హాస్పిటల్ కి వెళ్ళింది హడావుల్లో వంట చేయడం మర్చిపోయి వెళ్ళిపోయింది నాకు జ్వరం కదా అవును మాకు అక్కడ లేట్ అయ్యింది ఒక గంట లేట్ అయ్యేసరికి ఇంటికి వచ్చి చూస్తే తాతయ్య గారు వంట చేసి పెట్టాడు చేసేసారా చేసేసారు వంటతో పాటు కిచెన్ అంతా చిందరవందర చేస్తే అమ్మమ్మ చూసి కళ్ళు తిరిగి అక్కడే కింద పడిపోయింది ఆ దెబ్బకు నాకు జ్వరం పోయింది అలా చేశాడు అమ్మో ఇంకా నయం ఎక్కడి నుంచి తీసుకెళ్ళా లేకపోతే మన కిచెన్ అయిపోయేది ముందుగా ఈ గోధుమ రవ్వను శుభ్రం చేసుకున్న తర్వాత ఊరికే పొడిగా వేయించుకోవాలి నూనె వేయొద్దు పొడిగా గోధుమ రవ్వ కొంచెం రంగు మారుతుందమ్మా ఎక్కడికే ప్లేట్ అమ్మా వేయించుకున్నది వేయాలి కదా డివిడి చూస్తున్నారా ఆ మంచి పని చేసావు నా కిచెన్ ని కాపాడావు తాతయ్యకి ఆ కలర్ మాయాబజార్ పెట్టేసి వచ్చాను ఓహో కలర్ లో వచ్చింది కదా మాయాబజార్ ఆ చక్కగా వివాహ భోజనం బని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు వినబడుతున్నాయి మీ ఇద్దరు మాటలు హాల్లో దాకా వినబడుతున్నాయి ఆ సౌండ్ చూడు ఎంత పెట్టుకున్నారో టీవీది అమ్మా ఇది రవ ఎంతసేపు వేయించుకోవాలి ఇది గోధుమ రవ్వ కదా కొంచెం వాసన వస్తుంది ఆ వాసన కొంచెం తగ్గి కలర్ కూడా కొద్దిగా మారుతుంది అంతే వేయించుకున్న తర్వాత అమలు మిక్సీ జార్ తీసుకో ఈ లోగా నువ్వు ఏం చేయంటే పచ్చిమిరపకాయలు ఈ గోధుమ రవ్వకు తగ్గంత తగినన్ని ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకున్నాను కదా మూడు పచ్చిమిరపకాయలు వేస్తున్నాను కొద్దిగా అల్లం ముక్క ఎంత సైజ్ అయితే సరిపోతుంది పచ్చి జీలకర్ర ఇప్పుడు వెల్లు దాని మిక్సీలో పొడి చేసుకొని తీసుకొని రా అమలు సరిపోతుందిరా ఆ వస్తున్నానమ్మా ఇప్పుడు ఈ గోధుమ రవ్వ వేగిపోయింది అమలు దీని కొంచెం చల్లార పెట్టుకున్న తర్వాత ఇవన్నీ వేయించుకున్నాం కదా దాంట్లోనే కలిపేసి మిక్సీ పట్టాలి గోధుమ రవ్వ అంటే కొంచెం దొడ్డుగా బరకగా ఉంటుంది కదా మనం ఇడ్లీ చేసుకోవాలి కదా అవును ఇడ్లీలకు వీలు పడే సన్నగా ఉండాలి కాబట్టి మిక్సీ పట్టుకోవాలి సరేనా జాగ్రత్త నానా తిప్పేనా తిప్పు అమ్మా ఏదో సరిపోతుందా బాలే పట్టావు అమ్ములు ఇప్పుడు ఒక బౌల్ తీసుకోనానా ఇలా ఇవ్వు ఆ ఇడ్లీ పాత్ర అందుకో విజిల్ ఇది ఎప్పుడు చూసినా నన్ను చూసి విజిల్ కొడుతూ ఉంటుంది అందంగా ఉన్నావు అందుకే అమ్మా ఇందులో ఇంకా నీళ్లు పోసేసి వేడి పెట్టనా చాలు 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 అమలు అవి మరిగే లోపు ఏం చేద్దామంటే ఇది గ్రైండ్ చేసుకొని వచ్చావు కదా ఇంట్లో తగినంత ఉప్పు కొద్దిగా మిరియాల పొడి కొంచెం వంట సోడా వేసి నీళ్లు పోసి కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన నానబెట్టాలి వెయి చల్ 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 అమలు ఇలా అన్ని మిక్స్ చేశాం కదా చేసి ఒక గంట గంటన్నర పాటు నానబెట్టాలి నానబెట్టిన తర్వాత మామూలుగా మనం ఇడ్లీ ఎలా పెట్టుకుంటాం అలాగే ఇడ్లీ ప్లేట్కి నూనె రాసి నీళ్ళు మరిగిపోయాయి కదా అవును బాగా వేడైపోయినాయి అది ఇంకో విషయం చెప్పనా అమలు ఊరికే రెగ్యులర్గా ఇడ్లీలు తిని తిని బోర్ కొడుతుంది
ఇంకోటి ఇవాళ రేపు షుగర్ పేషెంట్స్ కి డాక్టర్ ఈ గోధుమ రవ్వ ఉప్మా గాని గోధుమ రవ్వతో చేసిన ఏ పదార్థమన్నా తినమంటారు. చాలా మందికి గోధుమ రవ్వ ఉప్మా తప్ప ఏమీ తెలియదు. అలాంటి వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఇడ్లీ లాగా పెట్టుకొని తినొచ్చు. పిండిని మనం ఇడ్లీకి ఎలా పిండి పెట్టుకుంటామో అలా పెట్టేసుకోవాలి ఇడ్లీ ప్లేట్ లో. ఇది గోధుమ రవ్వ కదమ్మా, గంట సేపు నానితే ఏమవుతుందంటే కొంచెం మెత్తబడుతుంది. కంపల్సరీ గంట సేపు నానాలి రవ. ఇలా 10-15 నిమిషాలు ఇడ్లీ మాదిరిగానే ఆవిరి పెట్టుకున్నాం అనుకో, మన గోధుమ రవ్వ ఇడ్లీ రెడీ. సరేనా, పెట్టేసి ఇప్పుడు ఇది విజిల్ కొడుతుంది, మనం కాసేపు వెయిట్ చేద్దాం. అమలు 10 మినిట్స్ అయిపోయింది కదా, ఇప్పుడు స్టాప్. అమలు ఇదిగో చూడు గోధుమ రవ్వ ఇడ్లీలు ఎలా ఉన్నాయో. బాలే వచ్చినాయి కదమ్మా. దీన్ని మామూలుగా మనం చట్నీ మన మామూలుగా ఏ చట్నీ తోట అయినా తినేయచ్చు. ఇంకో విషయం తెలుసా ఏంటి, సాంబార్తో కూడా లాగేయచ్చు. సరేనా? అవునా, ఇలారా టేస్ట్ చేయి జాగ్రత్తగా. అమ్మా నేను టేస్ట్ చేస్తా కానీ ఇంకోసారి చెప్పా ఎలా చేసావు. చెప్తానమ్మా, గోధుమ రవ్వ ఇడ్లీ తయారు చేసే విధానము. ముందుగా గోధుమ రవ్వను శుభ్రం చేసి సన్నని శెగ పైన ఒక 5 నిమిషాల పాటు పొడిగా వేయించుకొని చల్లారాక సన్నగా మిక్సీలో రవ్వలాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆ గ్రైండ్ చేసిన గోధుమ రవ్వని కొద్దిగా ఉప్పు కొంచెం వంట సోడా వేసి కొద్దిగా నీళ్లు వేసి చిక్కగా ఇడ్లీ పిండిని మాదిరి కలిపి ఒక గంట గంటన్నర నానబెట్టాలి. అలా నానిన పిండిని మన ఇడ్లీ పాత్రలో ఇడ్లీ లాగే 10 నిమిషాల పాటు స్టీమ్ చేసుకుంటే మన గోధుమ రవ్వ ఇడ్లీ రెడీ. ఆశీర్వాద్ అమ్ములు వింటా కమ్మని వంట.